కృష్ణా జిల్లా అవనిగడ్డ ఏరియా ఆసుపత్రిలో 50 పడకల కోవిడ్ సెంటర్ను జిల్లా కలెక్టర్ ఎండీ ఇంతియాజ్ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బా ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇంతియాజ్ మాట్లాడుతూ కరోనా రెండో దశ అత్యంతంగా విస్తరిస్తుందని, అదే విధంగా జిల్లాలో పాజిటివ్ కేసులు పెరుగుతూ ఉండటంతో పాటు అవనిగడ్డ నియోజకవర్గంలో నిన్న ఒక్కరోజే 61 కేసులు నమోదయ్యాయని తెలిపారు. అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చొరవతో అవనిగడ్డలో ఒక సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, ఈ సెంటర్కు కావాల్సిన వైద్య సిబ్బంది మెడికల్ కిట్లు రానున్నాయని, రేపటి నుండి కరోనా వైద్య సేవలు పూర్తి స్థాయిలో అవనిగడ్డ ఆసుపత్రిలో అందుబాటులోకి వస్తాయని తెలిపారు. కోవిడ్ సెంటర్ ఏర్పడడానికి స్థానిక ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు చూపిన చొరవ మరుగులేనిదని అందుకు సింహాద్రికి అభినందనలు తెలిపారు. అనంతరం డిఎంహెచ్ఓతో ఫోన్లో మాట్లాడిన జిల్లా కలెక్టర్ వెంటనే అవనిగడ్డ కోవిడ్ సెంటర్కు ప్రత్యేక వైద్య సిబ్బందిని, మెడికల్ కిట్లను వెంటనే పంపాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు, దివి మార్కెట్ కమిటీ చైర్మన్ కడవకొల్ల నరసింహారావు, హాస్పిటల్ సూపరింటెండెంట్ కృష్ణదొర, డీఎస్పీ మహబూబ్ పాషా, తహసీల్దార్ శ్రీను నాయక్, వైద్య పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో విజయవాడలో, మచిలీపట్నంలో, అక్కడే కాకుండా నూజివీడులో, గురివాడలో, ఇక్కడ అవనిగడ్డ, జగ్గాయపేట, నందిగామ, అన్ని ప్లేసెస్లోనూ కోవిడ్ ట్రీట్మెంట్ చేయడానికి హాస్పిటల్ సిద్ధం చేసుకుంటుంది. మరి అవనిగడ్డ ప్రాంతంలో కూడా కోవిడ్ మనకు గత 15 రోజుల నుంచి తీవ్రంగా ఉండడంతో ఇక్కడ సిహెచ్సి అవనిగడ్డను 50 బెడెడ్ కోవిడ్ హాస్పిటల్గా ఏర్పాటు చేసి ఇక్కడ కావాల్సినవన్నీ కూడా దానికి సమకూర్చుకొని రేపటి నుంచి పేషెంట్స్ ట్రీట్మెంట్ చేయడానికి అన్ని ఏర్పాట్లు చేయనున్నాము. ఇక్కడ మెడికల్ సిబ్బందిని, వాళ్ళకి కావాల్సిన డ్రగ్స్, అలాగే సిలిండర్లు ఇవన్నీ కూడా మనకు ఏర్పాటు చేయడానికి మన ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంది. అలాగే స్థానిక ఎమ్మెల్యే గారు మనకు ఆయన ముందుకు వచ్చి అన్నీ కూడా ఆయన మరి వారి తరఫున సహాయ సహకారాలు అందించడం చాలా మంచి విషయము, ఆయన అభినందిస్తున్నాను. అలాగే ఇక్కడ ప్రాంత ప్రజల కోసం ఒక ట్రూ నాట్ టెస్టింగ్ కూడా ఇక్కడ లోకల్ ప్రజల మరి డిమాండ్ కూడా మీద ఇక్కడ పెట్టడం జరిగింది. మరి ల్యాబ్ జిల్లాలో టెండెన్సీ లేకుండా అన్నీ కూడా క్రియేట్ చేయడానికి అన్ని చర్యలు తీసుకున్నాము. అందరం కలిసికట్టుగా కోవిడ్ని ఎదుర్కోవడానికి ఇప్పుడు మన ముందున్న మార్గాలు పెట్టే ఒకటి, మనము కోవిడ్ అప్రాప్రియేట్ బిహేవియర్ని మరి ఫాలో కావడము. రెండవది, వ్యాక్సినేషన్ అవకాశం ఇచ్చినప్పుడు ప్రతి ఒక్కరు వ్యాక్సిన్ తీసుకోవడం. థ్యాంక్ యూ. ప్రతిక్షణం ప్రజాపక్షం.